ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ఫుల్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారని కమెంట్ తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో ఈరోజు నేను అండ్ ఎస్పెషల్లీ వీడియో అయితే గర్ల్స్ కోసం. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ వాడచ్చా, శానిటరీ ప్యాడ్స్ వాడచ్చా, లేకపోతే ట్యాంపూన్స్ వాడచ్చా, ఆర్ మెన్స్ట్రల్ కప్ వాడచ్చా అని చెప్పాను. సో దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో దాన్ని కూడా చూసేయండి. సో ఇది ఏమంటే హోమ్ రెమెడీస్ టు రిలీవ్ ద పీరియడ్ క్రాంప్స్. అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కొందరికి స్టమక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇలా వేరియస్ నంబర్ ఆఫ్ పెయిన్స్ అనే దాంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలాంటి టైంలో ఫార్మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మొదటిగా వచ్చేసరికి ఏమంటే హీటింగ్ ప్యాడ్స్. హీటింగ్ ప్యాడ్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక స్పాంజ్ టైప్ లాగా ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి అలా ఉంటుంది. అది హాస్పిటల్ స్టోర్స్ ఉంటుంది కదా, అక్కడ దొరకచ్చు, లేకపోతే ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరకచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి పై చేసేట్గా ఉంటే. సో దాంట్లో మనము హాట్ వాటర్ని వేసుకొని మన టమ్మీ పైన, బెల్లీ పైన, లోవర్ అబ్డోమెన్ అంటాం కదా, అక్కడైతే ఉంచేసుకున్నట్టయితే ఆ పెయిన్ అనేది ఆ హీట్ అబ్జర్వ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం కదా, దానికన్నా కొంచెం రిలీవ్గా అనేది ఉంటుంది. అండ్ ఫర్ మోస్ట్ థింగ్ ఏమంటే పీరియడ్స్ అయినప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండాలి, ఎక్కువ బాడీకి స్ట్రెస్ ఇవ్వకుండా మనము లైట్గా తినాలి ఫుడ్ కూడా. అండ్ మన బాడీని కూడా లైట్గా ఉంచుకునేలా చూసుకోవాలి. సో ఫార్మోస్ట్ థింగ్ అయితే హీటింగ్ ప్యాడ్స్. ప్యాడ్స్ అనేది కొనుక్కొని పరిస్థితుల్లో ఏం చేయాలంటే కొంచెం ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా, అంటే కొంచెం పల్చ్గా ఉండాలి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండి ఎక్కువ వెయిట్లెస్ లేకుండా. అందులో హాట్ వాటర్ వేసినప్పుడు మనము ఆ హాట్నెస్ని ఫీల్ అయ్యేట్టుగా ఉంటే దాన్ని కూడా మనము మన బెల్లీ పైన ఉంచుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మన పెయిన్ అనేది కొద్ది కొద్దిగా రిలీవ్ అవుతూ వస్తుంది. సో నేను ఇక్కడ నోట్ డిస్క్రిప్షన్ ఒకటి ఇవ్వడం తలుచుకున్నాను, ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేది ఏది వాడకని, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇప్పుడు కాకుండా ఫర్దర్ ఒక టీనేజర్స్ నా అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్దర్ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో పీరియడ్స్ సంబంధించిన ఏ విషయంలో అయినా ఎలాంటి మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయదండి, అంటిల్ అన్లెస్ ఒక గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసేదాకా. సో సెకండ్ వచ్చేసి కెమమలైన్ టీ. కెమమలైన్ టీ అనేది అక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటాను, చూడండి అలా ఉంటుంది. దాంట్లో ఏముంటుంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే ఒక ఫ్లావనాయిడ్స్ కంటైన్ ఉంటాయి. అవి ఏం చేస్తుంది అంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటుంది పీరియడ్స్ సిచ్యుయేషన్లో. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మన పీరియడ్స్కి వచ్చే ఆ ఒక పెయిన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ ఒక టీ అనేది. ఆ టీ అనే దాన్ని ఒకేసారి ఎక్కువ తీసుకోవడానికన్నా డేలో ఒక కప్పునైనా 2-3 సిప్స్ అలా తీసుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది ఆ పెయిన్ అనేది. ఇది ఏ మెథడ్ అయినా కూడా ఒకసారికి తగ్గదు, యూస్ చేస్తూ ఇట్స్ గివ్ ఎ బెనిఫిట్. సో ఇది సెకండ్ రెమెడీ అయితే. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జింజర్, అల్లం. అల్లం అనేది మనము ఇమ్యూనిటీ పెంచుకోవడానికి తీసుకుంటాం. సో అలానే అల్లం టీ. అల్లం టీ ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్. హాట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా జింజర్ని మనము స్మాష్ చేసుకొని ఆ బాయిల్ అయ్యే వాటర్లో వేసుకున్నట్టయితే ఆ జింజర్లో ఉన్న ఎవ్రీథింగ్, నేను ఇప్పుడు కెమమలైన్ టీలో ఏముంటుందన్నాను యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఉంటుందన్నాను, సో అదే సేమ్ ప్రాపర్టీస్ జింజర్లో కూడా ఉంటుంది. కెమమలైన్ దొరకదు అనుకున్న వాళ్ళు జింజర్ అయితే ఆల్వేస్ ఇంట్లో ఉండే ఉంటుంది. సో దాన్ని మనము యూస్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఈ ప్రాపర్టీస్ ఉన్నందు ద్వారా ఏమవుతుంది అంటే మన స్టమక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, అండ్ ఈవెన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఉడుకుతనం అనేది వస్తుంది, సో దాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో జింజర్ అనేది ఈజీగా అవైలబుల్ అయ్యేది. ఈ ఇంతకుముందు హాట్ ప్యాడ్స్ కావచ్చు, లేకపోతే కెమమలైన్ టీ కావచ్చు, ఇవి రెండింటికన్నా మించింది జింజర్ ఈజీగా అందరికీ అవైలబుల్గా 100%గా ష్యూర్గా వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్ పీరియడ్స్ ఎక్కువ లేట్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఈరోజు ఒక 5 డేస్ ముందుగా అవ్వాల్సింది, మీరు ఇంకా కాలేదు అనుకుంటే ఆ డేలో, ఒక డేలో 4-5 టైమ్స్ జింజర్ టీ అనేది తాగండి, ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది ఒక హోమ్ రెమెడీ అని చెప్పచ్చు. అండ్ నెంబర్ 4 ఏంటంటే గ్రీన్ టీ. ఇప్పుడు గ్రీన్ టీ కూడా క్యాజువల్ అయిపోయింది ఎవ్రీడే ఒక లైఫ్లో, సో రొటీన్ అయిపోయింది. గ్రీన్ టీని మనము డైట్ కోసం ఎలా వాడతామో అలానే పీరియడ్ క్రాంప్స్కి, అంటే పీరియడ్స్ ద్వారా వచ్చే ఒక పెయిన్స్కి మనం వాడచ్చు. ఈ పెయిన్స్
ఎలా కాజ్ అవుతుంది అంటే క్యాటెక్టిన్స్ అనేసి ఒక ఇది హార్మోన్ లాగా లేకపోతే ఒక ఇది ఉంటుంది, దా ఆ ఒక ప్రాపర్టీ గ్రీన్ టీలో ఉంటుంది. సో ఆ క్యాటెచిన్స్ అనే ఈ ప్రాపర్టీ గ్రీన్ టీలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన ఒక పీరియడ్ పెయిన్స్ని రిలీవ్ చేస్తుంది, కంట్రోల్ చేయకపోతే బట్ స్టిల్ ఇట్ గివ్స్ రెస్పెక్టివ్ కొంచెం పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గ్రీన్ టీ ద్వారా మనం పీరియడ్స్కి వాడితే. అండ్ ఈవెన్ నేను ఒక టిప్ ఏమంటే గ్రీన్ టీ హెయిర్ గ్రోత్ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఎక్సెస్ తీసుకోకండి, బట్ లిమిట్ టు లిమిట్ యూజ్ చేస్తే ఇట్ వుడ్ బి అ గుడ్ మెజర్. సో లాస్ట్ వన్ ఏమంటే విటమిన్ డి. ఇక్కడ విటమిన్ డి అనేది ఏమంటే ఎగ్ యాక్, ఎగ్లో ఎల్లో కలర్గా ఉంటుంది కదా ఆ విటమిన్ డి, దాంట్లో విటమిన్ డి అనే ఒక పౌష్టికమైన విటమిన్ అనేది ఉంటుంది. సో ఆ విటమిన్ డిలో ఆ యగ్ యాక్లో ప్రోస్టాగ్లాండిన్ అనే ఒక ఇది ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్ అనేది మన ఒక బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. ఈ ప్రోస్టాగ్లాండిన్ మెయిన్ కాజ్ ఫర్ స్టమక్ పెయిన్ కానీ ఎలాంటి పెయిన్ కానీ వస్తుంది అని అనుకుంటే, సో అది ఎందువల్ల అంటే ఈ ప్రోస్టాగ్లాండిన్ ద్వారా. సో ఈ ప్రోస్టాగ్లాండిన్ ఒక హార్మోన్ని కంట్రోల్ చేసేకి మనం విటమిన్ డి అనే దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఎగ్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ ఆ ఎగ్ యాక్ అనేది. సో ఇవి ఒక 5 టిప్స్ నేను చెప్పింది ఈ వీడియోలో. ఇంకా ముందుకి ఏదైనా నాకు తెలిస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈ రెమెడీస్ అనేది తప్పకుండా ఫాలో చేయను. అండ్ పర్సనలీ నేనైతే ఇదే వాడతాను. అండ్ ఐఎమ్ సో సఫర్, చాలా సఫర్ అవుతాను నా పీరియడ్స్ వస్తే మాత్రం, లైక్ స్టమక్ పెయిన్ కావచ్చు, లెగ్ పెయిన్ కావచ్చు. సో ఇట్ వుడ్ బి అ గ్రేట్ మెజర్స్ వెన్ యూ యూజ్. సో దీని ద్వారా ఒక గర్ల్కి హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. సో మీరు కానీ చూసినట్టయితే ఇంకొకరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో ముందుకుంటా అంటే దండి. బాయ్.